డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా హ్యాకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, అండ్ అలాగే క్రిప్టో కరెన్సీలో కూడా హ్యాకింగ్ అనేది జరుగుతుందా? అంటే రీసెంట్గా జరిగిన హ్యాకింగ్ ఏంటంటే, శిరీష్ గారు, రీసెంట్గా ఏమైందంటే ఒజీరెక్స్ ఎక్స్చేంజ్ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట. వీళ్ళు ఎప్పటి నుంచో కరోనా టైం ముందు నుంచే క్రిప్టో కరెన్సీకి సపోర్ట్ చేస్తున్నారు. బయ్యింగ్ విత్డ్రాల్స్ ఇవన్నీ బాగా యాక్టివ్గా ట్రేడింగ్ అయితే జరిగింది. చాలా ఎక్కువ మంది వాడుతున్నారు ఈ ఎక్స్చేంజ్ అనేది. వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా అప్రాక్సిమేట్గా 40% ఆఫ్ ఫండ్ వాలెట్స్ ఉంటాయి కదండి, ఆ వాలెట్స్ మల్టీ సిగ్నేచర్ వాలెట్స్ అంటారు. అంటే ఒకళ్ళు సిగ్నేచర్ అంటే అప్రూవ్ చేస్తే అవి వర్క్ అవ్వవు అనమాట. ముగ్గురు నలుగురు కలిసి అప్రూవ్ చేస్తేనే వర్క్ అవుతాయి. అయితే వీళ్ళు ఏదో అప్డేట్ వచ్చింది అని మల్టీ సిగ్నేచర్ వాలెట్లో అప్రూవల్స్ చేశారనమాట. అది వచ్చేసి ఫిషింగ్ లాగా జరిగింది మాకు. మేము తేరుకునే లోపు దాదాపుగా 200 మిలియన్ల అమౌంట్, అంటే ఇండియా కరెన్సీలో 1900 నుంచి 2000 కోట్ల రూపాయలు అనమాట. సో ఈ ఫండ్ మొత్తం మేము లాస్ అయ్యాము చాలా అని విత్డ్రాల్స్ అండ్ డిపాజిట్స్ ఈ ఎక్స్చేంజ్ నుంచి డిజేబుల్ చేశారనమాట. ఒక్కసారిగా డిజేబుల్ చేసేసరికి ప్యానిక్ అయిపోయారు యూజర్స్ అందరూ. ఎందుకంటే చాలామందికి ఒజీరెక్స్ అంటే కొంచెం ట్రస్టెడ్ ఎక్స్చేంజ్ లాగా, ఈ ఫండ్కి ఏం కాదులే. ఎందుకంటే ఎఫ్ఐయు అని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళతో కూడా రిజిస్టర్ అయ్యిందనమాట. వాళ్ళు ఏంటంటే ఒక అసలు ఏంటి మీ యొక్క ఆపరేషన్స్ ఏంటి అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఎప్పటికెప్పుడు. ఒక ఎఫ్ఐయు అంటే కొంచెం పర్వాలేదులే అందరూ అనుకున్నారు. కానీ ఈ విధంగా టెక్నాలజీ సంబంధించిన హ్యాకింగ్ జరిగేసరికి యూజర్ ఫండ్స్ దాదాపు 2000 కోట్ల రూపాయలు. ఇంకా బడ్జెట్ రాబోతుంది ఇంకొక 2-3 రోజుల్లో. ఈ టైంలో ఇది జరగడం ఇండియాలో దురదృష్టకరమే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంకా క్రిప్టోకి ట్యాక్స్ తగ్గిస్తారేమో అని అనుకునే సమయంలో ఒక చిన్న వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల క్రిప్టో ఫ్యామిలీ మొత్తం, ఏది ఎవరైతే క్రిప్టో ఇష్టపడతారో కొంచెం ఎఫెక్ట్ పడడానికి. ఎందుకంటే ఇంకా రెగ్యులేషన్స్ ఎక్కువ రావడానికి, ఈ విధంగా కాదు ఇంకా టైట్ చేయడానికి రెగ్యులేషన్స్ కూడా ఉంటుంది. సో ఒజీరెక్స్లో ఏం జరిగిందంటే ఫండ్స్ అనేది డిపాజిట్స్ కానీ విత్డ్రాల్స్ కానీ అంటే టెంపరవరీగా సస్పెండ్ చేసామని చెప్పారు. అది చెప్పంగానే వీళ్ళు కాయిన్స్ ఉంటాయి కదా మళ్ళీ వస్తాయో రావు అని తక్కువ రేట్లకు అమ్ముకున్నారు అనమాట. ఈ తక్కువ రేట్లకు అమ్ముకుంటే ఏమైంది, వాళ్ళకి 5 లక్షలు ఉన్న వాల్యూ 2 లక్షలు 3 లక్షలు చూపించేది. అయినా ఇది వచ్చినా చాలే అని అమ్ముకోవడం మొదలుపెట్టారు. కానీ ఇంటర్నేషనల్లో ఇవే కాయిన్స్కి వాల్యూ ఎక్కువ అనమాట ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో. ఇక్కడ గవర్నమెంట్ ఎఫ్ఐయు ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే ఆన్ చైన్ విత్డ్రాల్స్ అని ఉంటుంది. ఇది గ్లోబల్ కరెన్సీ, ఒక ఇండియాకి సంబంధించిన కరెన్సీ కాదు, లేదా ఎసెట్, గ్లోబల్ ఎసెట్. ఎప్పుడైతే ఈ యొక్క ఎసెట్ అనేది జస్ట్ ఎక్స్చేంజ్లో వేరే దానికి పంపించుకోవడానికి వీలు లేదనమాట, ఇక్కడే ట్రేడింగ్ చేసుకోవాలి, ఇక్కడే బయ్యింగ్ సెల్లింగ్ చేసుకోవాలన్నమాట. అందుకనే బయట బిట్కాయిన్ ధర 55 లక్షలు ఉన్న ఒజీరెక్స్లో ఇంతమంది రమ్మడం వల్ల ఒకనొక స్టేజ్లో 35 to 36 lakhs బిట్కాయిన్. అలా ఒక్క కాయిన్ కాదండి, చాలా కాయిన్స్ అక్కడ ట్రేడ్ అయ్యే కాయిన్స్ అన్నీ ఆఫ్ రేట్కి 40% దొరుకుతున్నాయి. సో ఫండ్ డిపాజిట్ చేయడానికి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవే కాయిన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లు ఎక్కువ, అట్లీస్ట్ ఆన్ చైన్ రేటా ఉంటే వీళ్ళు యూజర్స్ ఇక్కడ నుంచి వేరే ఎక్స్చేంజ్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ అమౌంట్ అసలైన అమౌంట్ అయినా గ్రాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది లేదు, ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అయ్యి తక్కువకే వాళ్ళు పబ్లిక్ మనీ అయితే చాలా బాగా లాస్ అవుతున్నారండి. అందుకనే మన క్లాస్లో ఆల్రెడీ డే 2లోనో డే 5లోనో కొన్ని చెప్పామన్నమాట. మీరు క్రిప్టోలో వచ్చేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి, మీ ఫండ్ ఏ విధంగా ఒక ఎక్స్చేంజ్ని నమ్ముకోకుండా మీరు 5 లాక్స్ పెడుతుంటే 1 లాక్ ఒక ఎక్స్చేంజ్లో, ఇంకో 1 లాక్ ఇంకో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని మనం ఎన్నోసార్లు టిప్స్ రూపంలో చెప్పాం. అంటే చాలామంది క్లాసెస్ ఏమనుకుంటారంటే మేము నేర్చుకునేది ఏముందిలే, మాకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏముంది. ఇవి ఎప్పుడైతే వింటారో మేబీ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, కానీ ఒక సేఫ్ సైడ్గా ఉందాం, ఇంకో ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, ఇలా 2-3 ఎక్స్చేంజ్లు మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. ఒక ప్రాబ్లం అయిన ఒక చోట ఇవి ఉన్నాయి అని ధైర్యం ఉంటుంది. కానీ మొత్తం ఒజీరెక్స్నే నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు భయపడే పరిస్థితి, బాధపడే పరిస్థితి అనమాట. సో అందుకనే ఈ ఫైనాన్స్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో అయినండి, ఫైనాన్స్ ఫీల్డ్లో మెయిన్ వచ్చేసి గైడెన్స్ అనేది చాలా కంపల్సరీ. ఈ గైడెన్స్ కనుక సరిగ్గా లేకపోతే వాళ్ళు ఫండ్ మొత్తం లూజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒజీరెక్స్ ఇప్పుడు జరిగింది. అయితే ఎంటిగాక్స్ అని మనం జపాన్లో ఒక ఎక్స్చేంజ్ 10 సంవత్సరాల క్రితం హ్యాకింగ్కి గురైతే ఇప్పుడు రీపేమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో బిట్కాయిన్తో పోల్చుకుంటే ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ ఎక్కువ కాబట్టి యూజర్స్ అందరూ హ్యాపీ. కానీ ఈ 10 సంవత్సరాల పీరియడ్ ఉందిగా,
యూజర్స్ అందరూ చాలా బాధపడిపోతారు, అనవసరంగా ఇన్వెస్ట్ చేసామనుకుంటారు, ప్యానిక్ అయిపోతారు. సరే ఇప్పుడు ఎవరికైతే రిఫండ్ వస్తుందో వాళ్ళు కనుక బతుకుంటే వస్తాయి అమౌంట్. కాకపోతే ఈ యొక్క 10 ఇయర్స్ అంటే అక్కడ ఉన్న రూల్స్ కానీ, జపనీస్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ కానీ, ఈ కోఆపరేట్ చేయడం, ఎక్స్చేంజ్ మెంటాలిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ వజీరక్స్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మేము ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడం కోసం ఎఫ్ఐయు వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అన్ని ఎక్స్చేంజీలకి దాదాపుగా 500 ఎక్స్చేంజెస్కి మేము ఇన్ఫామ్ చేశాము. ఎందుకు ఇన్ఫామ్ చేస్తారంటే, వీళ్ళు యూజర్ యాకర్ అనే అతను నార్త్ కొరియా నుంచి హ్యాకింగ్ చేశారు, లజారస్ అనే ఒక టీం ఉంటుంది అన్నమాట హ్యాకింగ్ టీం, వీళ్ళు చేసి ఉంటారని అనుమానంతో వీళ్ళు నార్త్ కొరియా వాళ్ళు కనుక హ్యాక్ చేస్తే ఫండ్ రికవరీ చాలా కష్టం అని ఎక్స్చేంజెస్. ఇప్పుడు ఈ యూజర్ కూడా ఇంత పెద్ద అమౌంట్, దాదాపుగా 5 ట్రిలియన్ శిబాయిన కాయిన్స్ అండ్ ఎన్నో కాయిన్స్ ఉంది అనమాట, వీటి అన్నింటినీ ఇథీరియంలో కన్వర్ట్ చేసుకున్నాడు. ఇథీరియం దాదాపుగా ఎంత ఉందంటే 22,000 ఇథీరియం అప్రాక్సిమేట్గా, వాటి వాల్యూ 1900 నుంచి 2000 కోట్లు. మరి ఇవి వాళ్ళు వాళ్ళ కరెన్సీలు విత్డ్రా చేసుకోవాలన్నా వాళ్ళకు ఒక ఏదో ఒక ఎక్స్చేంజ్ అనేది సపోర్ట్ కావాలి, లేదంటే ఓటీసీ డీల్స్ అంటారు ఇవి ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఏదైతే ప్రాబ్లం అవుతుందంటే, ఈ యొక్క యూజర్స్ ఈ ఎక్స్చేంజ్కి ఎంత ఇన్ఫామ్ చేసినా ఈ ఫండ్ వచ్చిద్దా లేదా, ఇది 5% అవకాశమే అనమాట. 95% ఫండ్ వస్తే మాత్రం 40% ఏదో వాళ్ళు ట్రై చేశారు, కానీ యాకర్ అనేవాడు ఇవ్వాలి, వాళ్ళని పట్టుకోవాలి, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్స్చేంజ్ దగ్గర ఇంకా ఈ లిక్విడిటీ ఉంటే, ఫండ్స్ ఉంటే, అట్లీస్ట్ కొంచెమైనా పార్షియల్ విత్డ్రాల్స్ అయినా ఎనేబుల్ చేస్తే యూజర్స్ అనేవాళ్ళు ప్యానిక్ అవ్వకుండా కొంచెం నిలబడతాడు అండి ఎక్స్చేంజ్ అనేది. లేదంటే చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, ఒకప్పుడు క్రిప్టోలో కాంపిటీషన్ లేదులే, కానీ ఇప్పుడు క్రిప్టో ఎక్స్చేంజెస్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది. సో వీళ్ళు కనుక సరిగ్గా పర్ఫామ్ చేయబోతే వీళ్ళ యూజర్ బేస్ మొత్తం అప్కమింగ్ ఎక్స్చేంజ్లకు కానీ వీళ్ళకి వెళ్ళింది. మళ్ళీ క్రిప్టోను వదిలిపెడతారంటే ఏం వదిలిపెట్టరు, ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు, ఒక ఫండ్ ఒక ఎక్స్చేంజ్లో ఉండే బదులు 4-5 ఎక్స్చేంజ్లో పెట్టుకుంటారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్ కొంచెం రిస్ట్రిక్షన్లు పెట్టడానికి వీలైతే, అండ్ ఇది ఒకళ్ళు చేసిన మిస్టేక్ అంటే ఇది ఫీల్డ్ మొత్తం చేసిన మిస్టేక్ కాదు, అది మిస్టేక్ అనాలో లేదా ఓవర్సైట్ చేశారో కానీ మనకి కూడా తెలియదు. అది వాళ్ళు ఏం చెబుతుందంటే, ఫిషింగ్ అటాక్ జరిగింది, 3-4 వీళ్ళు అప్రూవ్ చేయాలి, వీళ్ళు హార్డ్వేర్ వాలెట్లో పెట్టుకుంటారు, ఒక పెన్ డ్రైవ్ లాంటి దాంట్లో అనమాట, అది హార్డ్వేర్ కోల్డ్ వాలెట్స్లో పెట్టుకున్నాం, అయినా ఎవరైతే మాకు ఈ కోల్డ్ వాలెట్స్ అప్లై చేయాలి వాళ్ళు అప్రూవ్ చేయాలి, ఇంతమంది అప్రూవ్ చేసిన హ్యాకర్ అనేవాడు తెలివిగా దీని నుంచి ఫండ్స్ కొట్టేశారని వాళ్ళు అంటున్నారు. సో ఏం జరిగిందో ఎవరికి తెలియదు అన్నమాట. అందుకనే ఇక్కడ నుంచైనా మన క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇది ఇప్పుడు ఎఫ్ఐయు వచ్చింది, కనీసం ఎఫ్ఐయు రావడం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా మేము అందరికి ఇన్ఫామ్ చేస్తాము, హెల్ప్ చేస్తాము, డోంట్ వరీ అని ఒక చిన్న ఎక్స్చేంజ్లు కమ్యూనికేట్ చేయడం కానీ, ఎందుకంటే హై లెవెల్ నుంచి ఉంటుంది కదండి వీళ్ళు కమ్యూనికేట్ చేయడం కానీ, ఇవన్నీ బాగుంటుంది అన్నమాట. సో క్రిప్టోలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి రానున్న ప్రపంచంలో. అయితే బడ్జెట్ ముందు ఇలాంటివి జరగడం, ఇండియాలో జరగడం బాధాకరం. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ మీద దీని ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంతకన్నా పెద్దయే చూసే డిజాస్టర్స్, ఆ డిజాస్టర్స్ అన్నీ చూసి రికవర్ అయ్యి ఇప్పుడు వచ్చారు. కానీ ఇండియాలో ఇప్పుడిప్పుడు అప్కమింగ్, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దుబాయ్లో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటున్నాం, ఈ దుబాయ్ని ఇప్పుడు ఇండియాలో కొంచెం ట్యాక్స్ రిడ్యూస్ చేస్తే బాగా, ఈ బడ్జెట్ సెషన్లో ఇలాంటి టైంలో ఇది జరగడం కొంచెం బాధాకరం. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వజీరెక్స్లో కనుక ఫండ్ కనుకుంటే జాగ్రత్తగా, ఒకేసారి వాళ్ళ కాయిన్స్ ఇవన్నీ తక్కువగా అమ్ముకోకుండా, మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు విత్డ్రాల్స్ ఎనేబుల్ చేసి ట్రేడింగ్ ఎనేబుల్ చేస్తే వీళ్ళు తక్కువలో అమ్ముకోకుండా, డాలర్ కాస్ట్ యావరేజింగ్ అని కొనేటప్పుడు ఒకేసారి కొన్నారో లేదో తెలియదు, అమ్మేటప్పుడు కూడా కొంచెం చూసి అమ్ముకుంటే వాళ్ళ ఫండ్ కొన్నైన కాయిన్స్లో ఉంచుకోండి, ఎందుకంటే మళ్ళీ కాయిన్స్ వీళ్ళు పర్చేజ్ చేశారనుకోండి, బైబ్యాక్ చేశారనుకోండి, కాయిన్స్ వాల్యూ మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గట్లు వస్తాయి. సో మొత్తం కాయిన్స్ మొత్తం విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఫండ్ ఏమి ఉండదు. ఇవన్నీ ఒక గైడెన్స్ లాగా అంటే ఒక టిప్స్ అనమాట, మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఇవే ఫాలో అవ్వమని కాదు, కొంచెం వాళ్ళ ఫండ్ మొత్తాన్ని ఉన్న డబ్బులన్నీ క్యాష్ అవుట్ చేసుకోకుండా కొంత పర్సెంటేజ్ కాయిన్స్లో కూడా ఉంచుకుంటే ఈ మంచి ఓకే మేము ఫండ్స్ ఇస్తున్నాము అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా రేట్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఈ క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు, మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? శిరీష్ గారు చాలా సింపుల్ అండి, కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే డెమో లింక్ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఒకసారి డెమో క్లాస్ అటెండ్ అయితే అసలు మెయిన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, క్రిప్టో ప్రపంచం అంటే ఏంటి, బిట్కాయిన్ అంటే ఏంటని డెమో క్లాసులు చూద్దాం. వాళ్ళకి నచ్చితే లైవ్ క్లాసెస్ వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు, అదొక 9 డేస్ దాకా వాళ్ళకి కంటెంట్ ఉంటుంది. సో దే విల్ ఫీల్ అంటే డెఫినెట్గా చాలా నేర్చుకున్నట్లయితే వస్తుంది, కమెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మనకి ఆ విధంగానే వచ్చాయి.
వాళ్ళు అలా ఎన్రోల్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.